కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అధికారులకు సీఎం జగన్ పలు సూచనలు చేశారు అనుమానాస్పద కేసుల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలన్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ ఎక్కడా నమోదు కాలేదని సీఎంకు అధికారులు తెలిపారు విలేజ్ క్లినిక్ కేంద్రంగా కోవిడ్ చికిత్స అందాలని టెస్టింగ్ మెడికేషన్ కోసం ఏఎన్ఎం ఆశా వర్కర్లు అందుబాటులో ఉండాలన్నారు మాస్కులు ధరించడంతో పాటు వైరస్ నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మాస్కులు పీపీఈ కిట్లు టెస్టింగ్ కెపాసి సిటీపై మరోసారి సమీక్షించుకోవాలని సూచించారు అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సీఎంకు అధికారులు తెలిపారు కోవిడ్ లక్షణాలున్న వారిని తక్షణమే విలేజ్ క్లినిక్స్ కు రిఫర్ చేసేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు ఆసుపత్రుల్లోని సౌకర్యాలపై మరోసారి విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు జనవరి ఐదులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్న సీఎం ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టాలన్నారు మూడు వందల ఇరవై టన్నుల మెడికల్ లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్లు ఇతర వైద్య సిబ్బంది భర్తీపై అధికారులు నివేదిక సమర్పించారు జనవరి ఇరవై ఆరు నాటికి మొత్తం నియామక ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసే సిబ్బందికి అవసరమైన వసతి కల్పించాలన్నారు అన్ని చోట్ల వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉండాలన్నారు వైద్య ఆరోగ్య శాఖలో నాడు నేడుపై సమీక్షించిన సీఎం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాలల పనులు వేగవంతం చేయాలన్నారు